కుంటా ఇమ్మీడియట్ గా అందరం ఫీల్డ్కి వెళ్దాం, ఈ ప్రజల్ని కాపాడదాం, వాళ్ళ ప్రాణాలు కాపాడదాం చెప్పాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా చేయాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది చేయకుండా నా మీద వ్యక్తిగత దాడి, తమ్ముళ్ళు నా క్యారెక్టర్ మీకు ఎవరికి తెలియదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మా మిస్సెస్ ఎప్పుడన్నా బయట వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్టీ రామారావు గారు డాక్టర్ గా ఉన్నా, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను ఇన్నేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా, 22 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఎక్కడైనా ఆవిడ వచ్చి రాజకీయం చేసిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆవిడ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడారంటే ఏమనాలి? వెళ్ళి ఉన్మాదులు అనాలా? మీరు చాలా మంది అంటున్నారు మీరు చాలా గట్టిగా ఉంటారు, ఏంటి మీరు కూడా కుంగిపోయారని. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, తిరుపతిలో అలిపిరిలో ఆ రోజు నేను తీవ్రవాదుల పైన పోరాడాను. వాళ్ళు నా మీద 24 బాంబులు వేశారు, క్లెయిమోర్ మా బాంబులు వేశారు. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు తప్ప ఇంకోటి కాదు. ఆ రోజు అప్పుడే నేను భయపడలా. అలాంటి వాణ్ణి నిన్న నేను కూడా మనిషే, ఒక భార్య యొక్క భర్తని, ఒక కుటుంబంలో నేను ఒక భాగస్వామిని. అలాంటి త్యాగాలు చేసిన వ్యక్తిపైన నిందలు వేసినప్పుడు నేను కూడా ఒక హ్యూమన్ బీయింగ్గా రెస్పాండ్ కావడం అవసరముందా లేదా మీరే ఆలోచించండి. బాధపడడం కాదు, మీ భార్యకు జరిగితే, మీ తల్లికి జరిగితే, మీ చెల్లెలకు జరిగితే మీరు బాధపడరా అని ప్రతి ఒక్కరిని కోరుతున్నా ఈరోజు నేను. అంటే ఈరోజు మీరందరూ ఓట్లేసింది, నాకు ప్రతిపక్షంలో పెట్టింది. ఇలాంటి ఉన్మాదులతో నన్ను పోరాడమనా? వాళ్ళు అంటే నేను పడమనా? అందుకే ఆలోచించాను. మైక్ ఇవ్వరు, అసెంబ్లీలో మీరు చూశారు, నేను లోపలికి వెళ్ళాను, ఇది జరిగింది, మైక్ ఇవ్వండి, నేను ఒక ప్రకటన చేస్తాను అని అంటే ఆ కౌరవ సభలో నాకు మైక్ ఇవ్వాల. ఆ రోజు నేను అనుకున్నాను ఈ కౌరవ సభలో మైక్ ఇవ్వలేదు, ఇది గౌరవ సభ కాదు, మళ్ళీ నేను గౌరవ సభ ఏర్పాటు చేసి ఆ సభకే వస్తా. క్షేత్ర స్థాయిలోనే తేల్చుకుంటా, ప్రజాకోర్టులోనే తేల్చుకుంటా, ఎవరు అడ్డం వస్తారో నేను చూస్తా, ఎవరు నాకు మైక్ ఎవరో నేను చూస్తా, నా ప్రజలతో మాట్లాడడానికి నాకు మైక్ ఎవరెవరో చూస్తా. అందుకే మీ దగ్గరికి వచ్చా. ఇన్ని ఇబ్బందులున్నా మీరు కష్టాల్లో ఉన్నారు, నాకు ఇబ్బంది ఉంది, మనసు చాలా బాధపడింది. ఎప్పుడు నలభై ఏళ్లుగా ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొన్నా, ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా, ఎన్నో విషయాల్లో అధిగమించా. ఇది జరిగిన తర్వాత నేను కూడా బాధపడ్డా, అయినా కూడా మళ్ళా గుర్తొచ్చింది నేను బాధపడితే ప్రజలకు నష్టం జరుగుతుంది, నేను ముందుకు పోవాలి తప్ప ఎనిక్కి తిరిగి చూడకూడదనే ఉద్దేశంతోనే మళ్ళా మీ దగ్గరికి వచ్చా. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ప్రతి ఒక్క ఆడబిడ్డ మీరు ఆలోచించాలి, మీ వ్యక్తిత్వానికి లేకుంటే మిమ్మల్ని అవమానించిగా మాట్లాడితే ఇప్పటికే రాజకీయాలంటే చాలా మందికి అసహ్యం వచ్చింది, రాజకీయాలు నేరస్తులమయమైపోయినాయి. ఇక్కడ ఎమ్మెల్యేలు చూస్తున్నారు, ఏంటి ఎమ్మెల్యేల యొక్క ప్రతాపం, ఏంటి వీళ్ళ అధికారం, మొత్తం ఎక్కడ చూసినా వీళ్ళకే కావాలా, ఏది నేను ఎక్కడెక్కడో ప్రపంచమంతా తిరిగి కంపెనీలు తెస్తే దాంట్లో వీళ్ళకు వాటాలు కావాలి, డబ్బులు కావాలి. ఇక్కడ భూమి విలువలు పెరిగితే ఆ భూములన్నీ కబ్జా చేయాలి, ఏమన్నా తెలుగు ఏట్లో ఇసుక వస్తే ఆ ఇసుక అంతా సిండికేట్లు వీళ్ళు దూకొని వెళ్ళిపోవాలి. ఏమనాలి అంటే ఎవరైనా మాట్లాడితే ఒక శాండ్ మాఫియా, ఒక లిక్కర్ మాఫియా, ఒక డ్రగ్ మాఫియా, ఒక శాండిల్వుడ్ మాఫియా, మైనింగ్ మాఫియాలుగా తయారై ఒక్కొక్కడు 100 కోట్లు సంపాదించి మొన్న ఒక పంచాయతీ మా నియోజకవర్గంలో రౌడీజం చేసి ఒక చిన్న కుప్ప మున్సిపాలిటీ దాన్ని పెద్ద ఇష్యూ చేసి నేనేదో ఓడిపోయానంట. ఈ లేదు పెద్ద మగాళ్ళు పుడింగులు ఏదో పొడి చేస్తారంట. అంటే ఏమనాలి?